ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఏమయ్య రాహుల్ గాంధీ, వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మొదటి రోజే సంతకం అన్నావు, ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని. దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తా. ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని కూడా నేను రైతు సోదరుల్ని కోరుతా ఉన్నా. ప్రాణం పోతే పాపం ఆ రవి చనిపోయింది డోర్న కల్లా, ప్రాణం పోతే ప్రాణం రాదు, ప్రాణం విలువైంది. ఎవరు కూడా విశ్వాసాన్ని కోల్పోకండి. రేవంత్ రెడ్డి మోసం చేసిన కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండల్ని ఇస్తుంది. మేమందరం కూడా మీకు అండదండగా మేము ఉంటాం. ఇవాళ వడ్ల విషయంలో కూడా అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి, మనం విడిచిపెట్టద్దు. సన్నాలకన్నీ విడిచిపెట్టేది లేదు. రేపు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ఎమ్మెల్యేలు వస్తే ఏం బిడ్డ ఎలక్షన్లు అప్పుడు ఏం చెప్పినావు, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తావా ఇయ్యవా అని ఎమ్మెల్యేలను నిలదీయండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడేదో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడానికి వస్తారట ఊర్లో పొన్న, ఏ ముఖం పెట్టుకొని వస్తారు? రైతు రుణమాఫీ చేయలేదని వస్తారా? రైతు బంధు పైసలు వేయలేదని వస్తారా? వడ్లకు బోనస్ ఎగబెట్టినమని వస్తారా? నేను రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పిలుపునిస్తా ఉన్నా, మీ మంత్రులు ఎమ్మెల్యేలు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవానికి వచ్చిన చోట ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయండి, ప్రశ్నించండి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా అని అడగండి. ఎందుకంటే వాళ్ళు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వలే మనకు, బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి కాళ్ళల్లో చేతులల్లో పట్టింది కదా ఆ రోజు, 100 రోజుల్లో చేస్తామని చెప్పింది కదా ఆ రోజు. మరి ఏమైంది? 100 పోయి 300 రోజులు నిండినాయి, 100 కాదు 300 రోజులు నిండినాయి. ఇంకెప్పుడు చేస్తారు బిడ్డ అని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే ఇది మన హక్కు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం నిలదీసే హక్కు ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, మేము మాట్లాడితే ఆయన ఇవ్వాల. ఆయన గవర్నమెంట్ వచ్చినాక 2 జరిగినాయి, కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. బతుకమ్మ పండుగప్పుడు కిట్ పంపుతుండే కేసీఆర్ ఇంత చీరలు పంపుతుండే వచ్చినాయమ్మా? బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, అన్ని బంద్ పెట్టిండు, కిట్లు బంద్ అయినాయి. దేవుని మీద ఓట్లు, ప్రతిపక్షాల మీద తిట్లు, ఇంతకు మించి ఏమైనా ఉండదా? రేవంత్ రెడ్డి కిట్లు బంద్ పెట్టిండు, దేవుని మీద ఓట్లు పెట్టిండు, ప్రతిపక్షాల మీద తిట్లు పెట్టిండు. మాట్లాడమంటే తిట్లే, సమాధానం చెప్పచేత కదా నీకు.